చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఇసుక కేసులో బెయిల్పై హైకోర్టు విచారణ చేయనుంది. ఇక ఈ నేపథ్యంలో అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్పై విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదుల్లో వాదనలు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇవాళ సిఐడి తరపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అప్డేట్ చేయండి. ఈరోజు ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ సంబంధించి అవకతవకలు జరిగాయంటూ సిఐడి వేసినటువంటి పిటిషన్ పైన ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు తరపు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే వాదనలు అయితే టీడీపీ తరపు నుంచి ముగిశాయి. టీడీపీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ రోజు అటు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాము ఈ వాదనలు వినిపించనున్నారు. అయితే ఒక పక్క ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కు సంబంధించి ఒక కేసు, అయితే మరోవైపు మరొక కేసులో ఏదైతే గత ప్రభుత్వంలో ఇసుక హయాంలో ప్రభుత్వ ఖజానాకి గండు పడిందంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానిపైన కూడా ముందస్తు బెయిల్ కలడం జరిగింది. దాని మీద సంబంధించి కూడా ఈ రోజు వాదనలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఈ రెండు బెయిల్ కు సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ తరపు వాదనలు పూర్తవగా ఇటు సిఐడి తరపు న్యాయవాదిగా ఇటు అడ్వకేట్ జనరల్ ఈ రోజు వాదనలు వినిపించనున్నారు. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ కోసం ఖచ్చితంగా బెయిల్ వస్తుందంటూ కూడా ఇటు టీడీపీ తరపు న్యాయవాదులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ కేసు ఒక కొలుక్కొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.